శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం దివ్య అనుగ్రహంతో జాతకం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మా ఫోన్ నెంబర్ 8121153133. 21వ తారీఖు 10వ నెల 2024 నుండి 31వ తారీఖు 10వ నెల 2024 వరకు మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ద్వితీయంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయంలో కుజుని యొక్క సంచారం వలన మీకు అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు రావు. ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మాటలో కఠినత్వం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ అంటే పిల్లలు, భార్య పిల్లలు, కొంచెము పిల్లలు ముఖ్యంగా మన మాట చదువు మీద శ్రద్ధ పెట్టకపోవటము, మనం చెప్పినా కూడా 5 నిమిషాలు కాస్త నటించేసి మనం బయటకు వెళ్ళే వరకు, మనం బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకునేటువంటి పరిస్థితులన్నీ, ఈ విధంగా పిల్లలు కూడా చెప్పిన మాట విన్న పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. చతుర్థంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. చతుర్థంలో కేతు యొక్క సంచారం కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. కేతు యొక్క సంచారం 4వ జరగటం వల్ల మీకు వచ్చేటటువంటి ఏంటంటే విద్యలో వెనకబడటము పిల్లలు, లేదా ఒకవేళ ఈ జాతకుడే కనుక మిథున రాశి జాతకుడైతే ఆ జాతకుడే కొంచెం విద్యలో వెనకబడటము, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైనా చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు అందులో కొంచెం ఈ వారం 10 రోజుల్లో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు కేతు కలగనివ్వడం మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మీకు ఈ గృహము, వాహనము ఇత్యాదివన్నీ కూడా కొంచెము చిన్నపాటి ఇబ్బందులు. ఇప్పుడు వాహనం అన్నాక ఎప్పుడు మన కొండ దగ్గర నుంచి చివరి వరకు ఎప్పుడు రెగ్యులర్గా పరిగెత్తదు కదండి, పెట్రోల్ అయిపోవటం లేకపోతే బ్రేక్ సరిగా పడకపోవడం ఇలాంటివి ఏదో కొంచెం వాహనం కూడా కొంచెం పాటి ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశం మనకి కనబడుతూ ఉంటుంది. మొత్తం మీద కొంచెం సౌఖ్యం లోపిస్తుందండి. ప్రతి ఏది ముట్టుకున్నా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ చతుర్థంలో కేతు వల్ల మనకు ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే పంచమంలో రవి యొక్క సంచారం, పంచమంలో రవి యొక్క సంచారం వల్ల కొంచెం సంతానం అంతగా చెప్పిన మాట వినకపోవటము, వాళ్ళ యొక్క బుద్ధి బలం అంతగా ఉపయోగించకపోవటము, అంటే బుద్ధి బాగానే ఉంటుంది కానీ దాన్ని సరి అయినటువంటి మార్గంలో పెట్టకుండా ఉండటము, ఈ విధంగా ఉంటూ ఉంటుంది. అలాగే కొంచెం వాడికి స్నేహాలు ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఏంటంటే చదువుకు గండిపడే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి యొక్క 5వ స్థానంలో సంచారం వల్ల మనకి కలుగుతూ ఉన్నాయి. ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 5-6 స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. 5వ స్థానంలో 7 రోజుల పాటు మనకి సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 5 రోజుల్లో ఆయన కూడా ఈ పిల్లల విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది, చెప్పిన మాట వినకపోవటం, ఇవన్నీ కూడా రవి మనకి ఏ విధంగా చేస్తూ ఉన్నాడో అదేవిధంగా ఇంచుమించుగా ఆరోగ్యం దగ్గరికి వెళ్ళడు. కానీ ఆ రవి ఇచ్చినటువంటి ఫలితాలని ఇక్కడ బుధుడు కూడా ఆ 7 రోజులు పాటు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే 6వ స్థానంలో ఒక 4 రోజుల పాటు ఈ యొక్క బుధుని యొక్క సంచారం జరుగుతోంది. ఆ 6వ స్థానంలో సంచరించేటప్పుడు మాత్రం కొంచెం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తారు. కొంచెము రోగాలు అవి వచ్చినటువంటి చిన్న చిన్నపాటి రోగాలు ఏమైనా ఉంటే తగ్గటము, అలాగే రుణాలు ఏమైనా ఉన్నట్టయితే మనం తీర్చటము, ఎవరైనా మనకి రుణపడి ఉంటే వాళ్ళు దాన్ని తీర్చేయగలగటము, అలాగే శత్రువులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు కూడా మనకి మిత్రులుగా సంచరించటము, వాళ్ళ శత్రుత్వం విడిచి మిత్రులుగా మసలటము ఇత్యాదివన్నీ కూడా మనకి 6వ స్థానంలో సంచరించే 4 రోజుల్లో మనకి శుభప్రదమైన ఫలితాలే ఇస్తారు. 6వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో శుక్రుని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఇక్కడ ఏంటంటే కొంచెం రోగాలు పెచ్చరిల్లే అవకాశము ఉంటుంది. అలాగే శుక్రుడు కాబట్టి కొంచెం ఆ రకమైన భోగాలన్నీ కూడా అనుభవించేటువంటి అవకాశం లేకపోవటము, అలాగే రుణాలు ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ రుణాలు చేయవలసి రావటము, లేకపోతే అలాగే శత్రువులు కూడా కొంచెం మనతో కలహానికి దిగటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి 6వ స్థానంలో శుక్రుని వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే 8వ స్థానంలో శని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి.
అంటే అష్టమశేని అంటారు. అష్టమశేని గురించి తెలిసినదే కదండి, కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు. దశమల్లో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. దశమిల్లో రాహు యొక్క సంచారము ఈ 10 రోజుల్లో కొంచెం అప్పండవచ్చు. వృత్తిలో ఏ వృత్తి కావచ్చు, జాబ్ కావచ్చు, సడన్ హైక్ అంటే సడన్గా పైకి ఎదగటం, సడన్గా డౌన్ అయిపోవటం, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా దశమంలో రాహు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఇక్కడ గురువు మాత్రం మీకు అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే నిజానికి ఆయన ఉన్నటువంటిది వృషభంలోనే కానీ వక్రగతి మూలంగా మనకి ఏకాదశి స్థాన ఫలితాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. ఏకాదశి స్థాన ఫలితంలో గురువు ఉండటం అనేటువంటి మరీ మంచిది. ఎందుకంటే అత్యంత శుభగ్రహమైనటువంటి గురువు 11లో ఉండటం ద్వారా వృత్తి వ్యాపారంలో లాభము, అలాగే అన్నదమ్ముల మధ్యన, ముఖ్యంగా అన్నల మధ్యన అన్నలతోటి మనకు ఉన్నటువంటి బాంధవ్యం మరింత దృఢం అవటము, అలాగే ధనం బాగా రావటము, అలాగే వ్యవహారంలో నైపుణ్యం కనిపించటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏకాదశి స్థానంలో ఫలితాలు లభిస్తూ ఉన్నాయండి. ఈ విధంగా మనం ఈ మిథున రాశి వారి ఫలితాలు అని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని గ్రహాలు సహజంగానే మనకి అనుకూలంగా, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా జరుగుతాయి. అదంతే, ఇంకంతే, దాని గురించి డిస్కషన్ అవసరం లేదండి. సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా జన్మించినా కూడా ఈ ఫలితాలు తప్పదో అనుభవించవలసిందే. అయితే వాటి నుంచి బయటపడటానికి అయితే ప్రతి జాతకంలోనూ కూడా గోచారం కావచ్చు, జాతకం కావచ్చు, కొన్ని శుభ కొన్ని అశుభాలు ఉంటాయి. ఈ అశుభాలు ఉన్నటువంటి వాటికి మనం ప్రాయశ్చిత్తం, అదే పరిహారాలు నవగ్రహ మంత్రాలు కావచ్చు, అభిషేకం కావచ్చు, సుందరకాండ కావచ్చు, విష్ణు సహస్రనామం ఏదైనా చేయండి. దాంతో పాటుగా నాతో ఒక చిన్న విజ్ఞప్తి అండి, చిన్న చిన్న జీర్ణ అంటే దేవాలయాలు అంటే పురాతనమై పడిపోతూ ఉంటాయి. కొంత కొన్ని ఈ మధ్యనే కట్టుంటారు, ఏదో భక్తి కొద్దీ కళ్ళలో కనిపించాడు, లేదా అమ్మవారు కనిపించింది అని చెప్పేసి, లేదు వారి భక్తి బాగా ప్రకోపించేసి ఏదో గుడి కడితే బాగుంటుందని ఎవరో సలహా ఇవ్వడం వల్ల తన శక్తికి మించి మొత్తం మీద కృషి చేసి చిన్న గుడి కట్టారు. దానికి అక్కడ పూజారిని పెట్టి వారికి నెల జీతం ఇవ్వడానికి, ఆ దేవుడికి కావాల్సినటువంటి ధూప దీప నైవేద్యాలన్నిటికీ వస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, షోడశోపచార పూజలకు అన్నీ కావాల్సినవే కా, అవన్నిటినీ చేయడానికి కొంచెం ఆర్థికమైనటువంటి ఈ పరిస్థితి లేనటువంటి గుడి చాలా ఉన్నాయి. ఎక్కడో పెద్ద పెద్ద గుడికి వెళ్ళి వేసేయద్దండి, వేయద్దు నేను అంటలా, అది వేయండి. కానీ అక్కడ ఈ గుడికి ఇవ్వటం ద్వారా ఆ గుడికి ఇచ్చినట్టే అవుతుంది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది, ఏ దేవుడు పూజ చేసినా ఆ దేవుడికే చెందుతుంది. కాబట్టి అక్కడికే వెళ్ళి ఆయనకే ఇచ్చేయాలి, అన్ని అక్కడే పోగొట్టేయాలి, అక్కడ మళ్ళీ ఇంకోటి ఎవడో దూరతాడు, అక్కడ ఏవో కొంచెం మిస్యూజెస్ అయ్యే అవకాశం ఉంటుంది, చిన్న గుడికి ఏమవుతుందండి. అలాగే అటువంటి పరిస్థితుల్లో ఈ చిన్న గుళ్ళకి ఇవ్వండి. ఒకవేళ డబ్బు మిస్యూజ్ అవుతుంది అనుకుంటే మీరు వస్తువు పని ఇవ్వండి, నెలకు సరిపడా, దీపానికి సరిపడా నూనె ఇవ్వండి, అగరబత్తిని ఇవ్వండి, పువ్వులు ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి, మీ శక్తి మేరకే. మళ్ళీ దీనికోసం అప్పు చేసి ఏం చేయొద్దండి, ఇది చేయండి. తప్పకుండా మీకు నవగ్రహాల వల్ల వచ్చేటటువంటి ఇవే కాకుండా ప్రతికూలతలే కాకుండా మీకు మోక్షానికి కూడా మార్గం చాలా సుగమమవుతుంది. ఈ విధంగా చేసినట్టయితే ఆ గుడిని ఆదుకున్నట్టు ఉంటుంది, ఆ నవగ్రహాల యొక్క దుష్ప్రభావాలు పోయి మీకు అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అది మీ అనుభవంలోకే వస్తుంది. ఈ విధంగా ఆచరించండి, శుభాలు పొందండి. శుభం భూయాత్.